ఈరోజు రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ హైవే అనేటువంటి అంశం మీద మనం సమాచార హక్కు ప్రచార వేదిక అధ్యక్షులు కోయిని వెంకన్న గారితో మాట్లాడటానికి స్టూడియోకి వచ్చాం. నమస్కారం కోయిని వెంకన్న గారు. నమస్కారం. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే అనేటువంటి అంశం మీద అనేక మంది రైతులు భూములు కోల్పోయారు. ఆ రైతులకు మీరు ఏమైనా బాధ్యతగా నిలిచారా? మేము ముఖ్యంగా ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి, అది ఖమ్మం జిల్లా నుంచి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తుంది. దీని మీద వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలతో పెద్ద ఉద్యమం చేస్తున్నాయి. దీని గురించి తర్వాత చెప్తాను. కానీ దీనికంటే ముందే మా యొక్క సమాచార ప్రచార వేదిక, గతంలో ఉన్న రూపాంతరం చెందక ముందు ఉన్న యాంటీ A24 యూట్యూబ్ ఛానల్లో కూడా దీని గురించి మేము చాలా విషయాలు ప్రజలకు తెలియజేశాం. ఇప్పుడున్న గ్రీన్ కాబోతున్న ప్రతిపాదనలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి ప్రత్యామ్నాయం ఉందా లేదా, రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి? ప్రత్యామ్నాయం ఉంది. దాని మీద ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కలిస్తే రైతులకు ఖచ్చితంగా మేలు చేసే అవకాశం ఉందని చెప్పి స్వయంగా వేల్సూరులో జరిగిన రైతుల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంలో నేను స్వయంగా పాల్గొన్నాను. అక్కడ అందరినీ ఆలోచింపజేసే విధంగా అక్కడ మా విషయాలన్నీ చెప్పాం. ఓకే, ఇప్పుడు మీ సంస్థ తరఫున రైతులకు బాస్కెట్గా ఏమైనా నిలుస్తున్నారు, వాళ్ళ తరఫున ఏమైనా ఉద్యమాలు చేస్తున్నారు? ఇప్పుడు ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం గత 4 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నడిచినాయి. దీంట్లో మేము నడుస్తున్న క్రమంలోనే ఇది శాంక్షన్ అవుతుందనే టైం నుంచి ఈరోజు ఓపెనింగ్ అయింది, అంటే శంకుస్థాపన జరిగి కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఆగదనేది అందరికీ తెలుసు. ఆగే టైంలో మా సమాచార హక్కు ప్రచార వేదిక బాధ్యతగా తమ మా శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేశాం. మాకంటే ముందు నుంచి చాలా గట్టిగా, సమర్థవంతంగా దాని పట్ల సబ్జెక్ట్ ఉండి, అవగాహన ఉండి, ఒక అదే మండలానికి చెందిన, అరసలపాడుకు చెందిన ఒక అడ్వకేట్ రెడ్డి గారు ఖమ్మంలో ఉంటూ అన్ని మండలాల రైతుల్ని ఒక పెద్ద ఉద్యమంగా దాన్ని తన శక్తి మేరకు చేశాడు. కానీ అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు సహకరించాల్సిన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు అప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి, ఏం మాట్లాడలేదు. చివరికి అందులో 2 బ్యాచీలై ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఈ బ్యాచీలై ఇది ఆ బ్యాచీలుగా విడిపోయి చీలికలే పేలికలే నిర్వీర్యం అయిన టైంలో అది పూర్తిగా అమలుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓకే, ఇప్పటికీ రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు, వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందేమో అని. మరి ఒకవేళ ఈ సమస్య పరిష్కారం అవుతుందా, వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం కానీ లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయ భూములు కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చేసే రైతు ఉద్యమాలు, ఇప్పుడు రైతులు చేసే ఉద్యమాలు ఉపయోగం లేదండి. ఎందుకంటే దీనికంటే ముందే నేను చెప్పిన ఇందాక ముందు అడ్వకేట్ గారు ప్రతి మండలంలో 4-5 సార్లు సమావేశాలు పెట్టి వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఆయన సర్వశక్తులు బట్టి పనిచేశాడు. కానీ ఆ క్రమంలో అదే లాయర్ గారితో, అదే రైతులు కొంతమంది నాకు పరిచయం ఉన్న 4-5 మండలాల్లో కొద్ది పరిచయం, ఏంసూరు మండల రైతులతో కూడా నేను స్వయంగా వెళ్ళి మాట్లాడాను. ఏమనంటే మీరు తలా ఒక 100 రూపాయలు వేసుకొని హైకోర్టులో వేస్తే, తలా ఒక 1000 రూపాయలు వేసుకొని హైకోర్టులో వేస్తే దానికి ఏదో ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంది, లేదా తలా 100 రూపాయలు వేసుకుంటే ఎంతమంది రైతులు అంతమంది తలా 100 రూపాయలు వేసుకుంటే 200 మంది రైతులు ఉన్నారు అనుకోండి, 20,000 రూపాయలు అయితే 20,000 రూపాయలతోటి లోకాయుక్త హెచ్ఆర్సీలో కేసులు ఇస్తే ఛార్జీలకి, ఖర్చులకి, భోజనాలకి, ఫీజులకి అన్నిటికీ సరిపోతాయి, నేనే డ్రాఫ్టింగ్ చేస్తాను, వేద్దామని చెప్పి చెప్పాం. కానీ దానికి ఎవరు సుముఖంగా రాలేదు. ఎందుకంటే నేను వాళ్ళకి చూపులకి, వాళ్ళ యొక్క హంగామాకి నేను సరిపోలేదు. కానీ చివరికి ఆ రోడ్డు శాంక్షన్ అయింది, ఇప్పుడు ప్రారంభమైంది. మరి అత్యధిక భూములు, పంట భూములు కోల్పోతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే రైతు రాజు అని ప్రభుత్వం చెబుతూ ఉంది. మరి రైతు పండించేటువంటి భూములు కోల్పోయిన సందర్భంలో మరి ప్రభుత్వం ఏమంటుంది రహదారు గురించి? ఇక్కడ ఏంటంటే ఏ సమస్యకైనా 2-3 పరిష్కారాలు ఉంటాయి. కానీ చిన్నపిల్లగాళ్ళలాగా నా పుస్తకం ఇచ్చేస్తే నా పుస్తకానికి అదే కాగితం,
అట్లే ఉండే నాకు ఇవ్వాలంటే కుదరదు. ఒక అభివృద్ధి కార్యక్రమం అనుకోండి, అనుకున్నప్పుడు ఇప్పుడు ఖమ్మం నుంచి వైడాల మీదుగా తల్లాడ సత్తుపల్లి మీదుగా ఉన్న అసురాపేట వరకు ఈ ఖమ్మం పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న రోడ్డు బ్రహ్మాండంగా సరిపోతే ఖమ్మం నుంచి ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్న నేషనల్ హైవేలో గ్రామాల మధ్య నుంచే పోయినాయి. చాలా మంది నష్టం జరుగుద్ది, విలువైన బిజినెస్ సెంటర్లు మారిపోతాయి. అయినప్పుడు నాకున్న అంచనా అప్పటి మేరకు 1186 షాపులు ఇళ్ళు ఖమ్మం నుంచి అక్కడ వరకు పోతున్నాయి అనేది ఒక అంచనా ఒక లెక్కలో మాకు వచ్చింది. నేను దానికి ఏం చెప్పారంటే అవన్నీ పోత పోనీయండి, అవన్నీ తీసేసి ప్రతి గ్రామానికి మధ్యలో కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరం మాత్రమే ఉంది కాబట్టి ఈ ఎడలకు తీసిన రోడ్డు పక్కన ఉన్న భూములని వాళ్ళు అక్కడున్న మార్కెట్కి 3 రెట్లు మార్కెట్ రేట్ కట్టించి ఎక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అరెకరం సేకరించి అరెకరం వాళ్ళకు వదిలేసి అమరావతి గారికి సేకరించినట్టుగా ఆ ప్రభుత్వం తీసుకున్న దాంట్లో ఇక్కడ ఏదైతే ఒక షాపుకి 100 గజాల స్థలం పోయిందనుకోండి, అక్కడ 300 గజాల స్థలం దాంట్లో బిల్డింగ్ కూడా కట్టించి ప్రభుత్వం ఇస్తే అంతకంటే ఎక్కువ నష్టపరిహారం అక్కర్లేదు, సాటిస్ఫాక్షన్ అవుతారు. ఒక కేంద్రంలో అన్ని షాపులు వచ్చిన తర్వాత కల్లూరు చూస్తే ఈ రోడ్లో 3 కిలోమీటర్ల దూరం ఉంది, వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి అట్లా ఎవరు ఇబ్బంది పడరు, ఒక మార్గం చూపెట్టాను. రెండోది అక్కడ భూములు పోయిన వాళ్ళకి అదే రోడ్లో 100 ఎకరాల దగ్గర ఉందనుకోండి, వీళ్ళకి అసలే లేకుండా పోతున్నప్పుడు దళితులకి 3 ఎకరాల భూమి అని చెప్పి అసలు ఎవరు కోరకుండానే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దళిత రైతులకు అక్కడ ఇవ్వండి, ఇక్కడ భూములు పోతున్న పేద రైతులకు ఆల్రెడీ భూమి ఉంటేనే డబ్బులు ఇవ్వండి, డబ్బులు కూడా ఇప్పుడున్న మార్కెట్ రేట్కి 3 రెట్లు ఇవ్వాలి. ఆ తర్వాత ఏరే చోట పోయినప్పుడు ఎక్కడ 100 ఎకరాలు ఉన్న 1, 2, 3 రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళ భూమిలో సగం వీళ్ళ దగ్గర అయితే ఎట్లయితే బలంతంగా తీసుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ 5 ఎకరాలు పోయినాక ఆయనకి అక్కడ 2 ఎకరాలు అట్లా ఇవ్వండి, అదొక మార్గం. మూడో మార్గం ఖమ్మం జిల్లా కేంద్రానికి కోయచిలక రెవెన్యూలో 224 ఎకరాల 13 గుంటల భూమి ఉంది, ప్రభుత్వ భూమి, కొంత ఇళ్ల పోయినా కూడా చాలా భూమి ఉంది. అది కాకుండా యమచిత్తకుర్తి రెవెన్యూలో మొత్తం మంచి భూమి, అది వ్యాపారాలకు పనికి వస్తుంది, వ్యవసాయ సాగు కూడా పనికొచ్చే భూమి ఉంది, 1300 ఎకరాలు ఉంది. అది ఇక్కడ 2 ఎకరాలు పోతే అక్కడ 2 ఎకరాలు ఇవ్వండి, ఎందుకంటే పట్టణం దగ్గర ఉంది విలువైంది కాబట్టి. రెండోది హైదరాబాద్ లాంటి చోట్ల జూబ్లీస్ లో బంజరాజ్ లో ఇంకా 13-15 ఎకరాలు మొన్న ఈ మధ్య దొంగ పాస్ పుస్తకాలు ఇస్తుంటే పట్టుకొని జైలు పంపించినది ఉంది, దాంట్లో తలా 200 గజాలు ఇవ్వండి, అవన్నీ మాకొద్దు డబ్బులు ఇవ్వని వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇటువంటి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పాము. అదేగాక ఇదే ఖమ్మం జిల్లాలో కొత్త కలెక్టరేట్ కట్టే దగ్గర అక్కడ 13 లక్షల ఎకరం ప్రైవేట్ మార్కెట్ రేట్ ఉన్నప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చి 21 ఎకరాలు తీసుకున్నారు, 21 ఎకరాలకి 21 కోట్లు ఇచ్చారు కదా. ఇది విలువైన భూములు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అత్యంత నాణ్యమైన వరి పండే భూములు మొత్తం పోతున్నాయి. కొన్ని 100, 1800 ఎకరాలు పోవటం అంటే మాటలు కాదు. ఇటు ఈ రోడ్డు ఉంది, అది పోతుంది, మొత్తం వ్యవసాయ భూములు పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా పంట పండాల్సిన భూములు పోతున్నాయి. ఇది కేవలం కాంట్రాక్టర్ల అవసరం కోసం జరుగుతున్నదని చెప్పాను. దీంట్లో ఏంటంటే ఈ రోడ్డుకి మట్టి అవసరమైందని చెప్పి ఇప్పటికే పెద్ద పెద్ద గుట్టలన్నింటినీ ప్రైవేట్ గుట్టల్ని కొనుక్కున్నారు కొంతమంది కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ల అవసరం కోసం ఈ దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. దీనికి ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు మెడలో రైతుల కటవలు వేసుకొని చేస్తున్నారు, అట్లా వేసుకోవడానికి నేను బలాయించట్లే, కానీ రోడ్డు శాంక్షన్ అయి పనులు ప్రారంభమైన తర్వాత ఇది ఆగదని ఎవరికైనా తెలియదా? ఇది 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు, అన్ని ఉద్యమ పార్టీలు, ప్రజా పార్టీలు, ప్రజలు మేల్కోరే పార్టీలు, ప్రజా సంస్థలు కలిసి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం ఎందుకు చేయలే? ఢిల్లీ రైతుల పోరాటం ఎట్లా సక్సెస్ అయిందో ఈ ఉద్యమం చేసే వాళ్ళందరికీ తెలుసు. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఢిల్లీ పోయి వారాల కొద్ది ఉండి కూడా వచ్చారు. మరి ఇక్కడ నుంచి ఢిల్లీ పోయి అక్కడ నుండి ఉద్యమాన్ని సక్సెస్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయలేదంటే దీని వెనకాల లెనిన్ చెప్పినట్టుగా ఎవరి మాటలు కనుక ఎవరి చేతలు కనుక ఏ వర్గ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారన్నట్టుగా ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 రోజులు ఇవాళ పేపర్లో వచ్చినట్టుగా ఇవాళ 24 ఫిబ్రవరి 2023 కూడా పేపర్లో వచ్చింది. దీంట్లో వచ్చే ఉద్యమాలు ఇవి సక్సెస్ కావని ఆ ఉద్యమకారులకు కూడా తెలుసు. మరి అయినా ఎందుకు చేస్తున్నారంటే దాని వెనకాల ప్రయోజనం చెప్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు వాళ్ళ యొక్క విషయాలని బయటపడితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాబట్టి అది వాళ్ళకి తెలుసు, జనానికి తెలుసు, కొద్దిమంది మాత్రమే అది ప్రయోజనం కోసం, కొద్దిమంది నిర్వాహకుల ఆర్థిక ప్రయోజనం కోసం జరుగుతున్న పోరాటాలు ఇవి. ఇవి సక్సెస్ కావాలని వాళ్ళకి రైతులకు అందరికీ తెలుసు. దీన్ని దానికి టైం కేటాయించి దాంట్లో పోవటం కూడా ఉపయోగం లేదని తెలియజేస్తున్నా.
దీని మీద ఇది కరెక్ట్ కాదు, పోయింది వెంకన్న చెప్పింది కరెక్ట్ కాదు, తప్పుదారి పట్టిస్తున్నాడు, ప్రజా ఉద్యమాల్ని నీరు కారుస్తున్నాడు అంటే ఇటువంటి ప్రజా ఉద్యమాలు బ్రహ్మాండంగా చేసి వందల వేల రైతులను కదిలించి వాళ్ళకి అనుకున్నది సాధించి పెట్టిన అనుభవం నాకుంది. కాబట్టి నేను చెప్పే దాంట్లో నిజాయితీ ఉంది. నా ఫోన్ నెంబర్ 8985847634. ఎవరైనా నాకు ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు, లేదు విమర్శించదలుచుకుంటే వాయిస్ పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు. కానీ రాజకీయ నాయకుల కొంతమంది అతి కొద్దిమంది రాజకీయ నాయకుల సంపాదన కోసం ప్రాపగండ కోసం చేసే ఉద్యమాన్ని నమ్మొద్దని కోరుతున్నాను. సెలవు, నమస్తే.